ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆత్మస్వరూప బంధుగణ పారమార్థిక జీవస్తు బ్రహ్మైక్యం పారమార్థికం ప్రత్యేతి వీక్ష్యతే నాన్యత్ వీక్షతే త్వనురుతాత్మనా. చాలా గంభీరమైన శ్లోకము. పారమార్థిక జీవుడు గురించి చెప్తున్నారు. పారమార్థిక జీవుడు అంటే బ్రహ్మయే. వ్యావహారిక జీవుడు ఈ జాగ్రత్త అవస్థలో దేహముతో మమేకమై ఉన్న వ్యక్తి, పర్సన్, దట్ ఈగోటిస్టిక్ పర్సన్, వాళ్ళు వ్యావహారిక జీవుడు ఉంటారు. ఏ సిమిలర్ పర్సన్ మీకు స్వప్నావస్థలో కూడా ఉంటాడు. ఆ స్వప్నమునందు దేహాభిమానము కలిగి నేను నాది అనే ఒక పర్సన్ అప్పుడు మీకు స్వప్నంలో కూడా ఉంటాడు. అది స్వప్న జీవ, రెండూ కల్పితమే. పారమార్థిక జీవ అంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రాజెక్టర్ నుంచి ప్రకాశం వస్తూ ఉంటుంది, అది ఫిలిం ద్వారా ప్రసరించి తెర మీద పడుతుంది. తెర మీద నాయకుడు, నాయిక ఏదో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఏది పారమార్థికము, నాయకుడా నాయికయా లేక ఇద్దరిని ప్రకాశింపజేసే వెలుగ, ఏది పారమార్థికము? అంతే, వెరీ సింపుల్. అదేవిధంగా జాగ్రత్త అవస్థలోని పెర్సన్న, స్వప్నావస్థలోని పెర్సన్న లేక ఇంపెర్సనల్, ఏ పెర్సన్ కూడా కానీ శుద్ధమైన ఎరుకయా, ఏది సత్యము? అంటే శుద్ధమైన ఎరుకయే సత్యము. దాని ఇంప్లికేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంప్లికేషన్ ఏమిటంటే, మీ లోపల మీ చేతన, చేతన అందరిలో సమానమే, ఆ చేతన యందు ఆ పెర్సన్ బాగా బలంగా ఉన్నట్లయితే, అంటే తాదాత్మ్యం, ఐడెంటిఫికేషన్, పెర్సన్నని మైండ్ తయారు చేసి పెడుతుంది, మైండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఒక పెర్సన్నని. నువ్వు ఇది, నువ్వు ఫలానా, నువ్వు ఇది, నువ్వు అదని చెప్తుంది మైండ్. మైండ్ ఒక దాన్ని తయారు చేసి మనకు అందజేస్తుంది, మనం దాంతో మమేకమై అదే నేను అని జీవిస్తూ ఉంటాము. మనము చేతనులమే, చేతనయే ఉంటుంది, కానీ ఆ చేతన కండిషన్ అయి ఉంటుంది. కండిషన్ని సంస్కృతంలో పరిచ్ఛిన్నము ఉంటారు. ఆ చేతన పరిచ్ఛిన్నమై ఉంటుంది. దేంతో పరిచ్ఛిన్నమై ఉంటుంది? సో పెర్సన్తో, వ్యక్తి ఫలానాతో పరిచ్ఛిన్నమై ఉంటుంది. ఎలా అయితే తెర మీద ప్రకాశమేది కానీ నాయకుడు అనే రీతిగా అది పరిచ్ఛిన్నమై ఉంటుంది. ప్రకాశమే, ప్రకాశం తప్ప నాయకుడు ఎవడైనా అక్కడి నుంచి వచ్చి నిలబడ్డా? అక్కడే ప్రకాశమేది, ఆ ప్రకాశమే నాయకుడు అనే రూపాన్ని సంతరించుకుని ఉంటుంది. అదేవిధంగా చేతనయే ఫలానా నేను అనే ఒక రూపాన్ని సంతరించుకుని ఒక కాల్పనిక రూపము, ప్రొజెక్షనల్ ఫామ్, దాన్ని సంతరించుకుని ఉంటుంది చేతన. అదే నేను అని వీడు, దాని పేరే అజ్ఞానం. సో అలా ఉంటే వాడు జాగ్రత్త పురుషుడు అవుతాడు. ఆ పెర్సన్నని మీరు న్యూట్రలైజ్ చేయండి, అంతే మీరు చేయాల్సినది. ఆ పెర్సన్ను తీసుకోండి, ఆ పెర్సన్లోంచి రెండు తీసేయండి, మమ అహం, మైండ్ అండ్ మీ, నిర్మమో నిరహంకార యషా బ్రాహ్మీ స్థితి. అంటే మమ తీసేయండి, దెర్ ఇస్ నో మమ, దెర్ ఇస్ నో మీ. ఇంత పని చేయండి మీరు. ఇంత పని చేస్తే ఇప్పుడు ఆస్తిపాస్తి ఉన్నాయనుకోండి, ఆస్తిపాస్తి ఉన్నాయి, మమా లేదు, అవి ఉన్నాయి. వాటిని ఏదో నిర్వహించాల్సిన మేరకు నిర్వహిస్తారు కూడా, కానీ మమా ఉండదు. ఓ పండు ఉందనుకోండి, పండు ఉంటుంది, అది పండ నా పండ, అసలు మీరు ఆలోచించండి, అది పండ, ఇది నాది, నాది అనేది ఎక్కడుంది దీని మీద? నాది అనేది దాంట్లో ఉండదు, అది ఒక వస్తువు అంతే. అదేవిధంగా చేతన, దాని ఎందు మమ అహం, అహం అంటే అహంకారము, నిర్మమో నిరహంకార, ఆ రెండు తీసేసేయండి. నిర్ అంటే తీసివేయుట, మైనస్, ఆ రెండు మైనస్ చేసేస్తే ఏం మిగులుతుంది? శూన్యం మిగలదు, చేతన మిగులుతుంది, ఆ వెలుగు, ఆ ఎరుక మిగులుతుంది. ఎటువంటి ఎరుక? ఏ ఎరుక ఎందైతే పెర్సన్ లేడో, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంపెర్సనల్ అవేర్నెస్, దానికే పారమార్థిక జీవుడు అని పేరు. అదే బ్రహ్మ. ఆ ఇంపెర్సనల్ అవేర్నెస్ మీ లోపల ఏది ఉన్నదో అదే బ్రహ్మ.
జనులు బ్రహ్మ కోసం వెతుకుతూ ఉంటారు. బ్రహ్మ కోసం కాశీ వెళ్తారు, బ్రహ్మ కోసం రామేశ్వరం వెళ్తారు, బ్రహ్మ కోసం యజ్ఞయాగాదులు చేసి స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళచ్చు, ఏం పర్వాలేదు, కానీ బ్రహ్మ కోసం వెళ్ళక్కర్లేదు. బ్రహ్మ మీలోనే ఉంటుంది, మీరే అయి ఉంటుంది. తత్వమసి అంటే అదే అర్థం. కాబట్టి అది మొదటి వాక్యం, అది మనం చూసినాము. నేను మీకు గత క్లాసులో అయిన దానికి ఒక రీక్యాప్ ఇచ్చాను. ఆ వాక్యం ఏమిటి? పారమార్థిక జీవ టూ అంటే ఇన్ కాంట్రాస్ట్ టు ది ఎర్లియర్ గడచిన స్వప్న జీవుడు, జాగ్రత్త జీవుడు, వాళ్ళిద్దరికంటే భిన్నంగా టూ పారమార్థిక జీవుడు పారమార్థికమైన జీవైక్యమును, బ్రహ్మైక్యమును అంటే యథార్థముగా తనకు బ్రహ్మతో గల ఐక్యమును తెలుసుకొనును ప్రత్యేతి. దీంట్లో ఈ ఐక్యము కూడా దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కుండ ఉంది, కుండలో ఆకాశము గలదు. దీనికి పూజ స్వామీజీ ఇంకో రకంగా చెప్పేవారు, కుండ ఆకాశము సరే అనుకోండి అది చెప్పచ్చు. ఆయన ఎలా చెప్పేవారంటే, ఒకసారి ఇండియన్ ఓషన్ వేవ్ ఒకటి అలా వెళ్తోంది. ఇండియన్ ఓషన్ ఉంది కదా, దాంట్లో ఒక వేవ్, అటు నుంచి అట్లాంటిక్ ఓషన్ వస్తుంది. అట్లాంటిక్ ఓషన్ వేవ్ ఒకటి అటు నుంచి వచ్చింది, ఈ రెండు కలుసుకున్నాయి. ఈ ఇండియన్ ఓషన్ వేవ్ అడిగింది ఏమిటి, అలా నిరుత్సాహంగా ఏదో స్ట్రెస్ తోటి ఉన్నట్టున్నావు, ఏదో కష్టపడుతున్నావు నువ్వు అని ఇండియన్ ఓషన్ వేవ్ అట్లాంటిక్ ఓషన్ వేవ్ అని అడిగింది. అంటే ఏం చెప్పుకుంటావు, జీవితంలో సుఖం లేదు, అన్నీ ఇబ్బందులే, శత్రువులు ఎక్కువైపోయారు, వాళ్ళ మూలంగా నాకు కష్టంగా ఉంది అని ఏదో చెప్తుంది. అప్పుడే చెప్తే అప్పుడు ఇండియన్ ఓషన్ వేవ్ అంటుంది, అబ్బాయి నువ్వు పొరపడ్డావు, నువ్వు అసలు వేవ్ కానే కాదు, మరి నేను వేవ్ కాకపోతే ఏమిటి, మరి నేను, నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు అట్లాంటిక్ ఓషన్ వి, నువ్వు యు ఆర్ నాట్ వేవ్, యువర్ ఓషన్, యువర్ బ్రహ్మ, యువర్ ఓషన్ అంటే, బట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏ వేవ్. అదే అదే దాని పేరే అజ్ఞానం అంటారు మా దగ్గర భారతదేశంలో, దానికి పేరే అజ్ఞానం. ఆహా నువ్వు ఇండియన్, నువ్వు భారతదేశం, అవును నేను ఇండియన్ ఓషన్ వేవ్ని, కానీ ఐ నో దట్ ఐఎమ్ నాట్ ఏ వేవ్. దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ వేవ్ దెన్ వాట్ ఆర్ యూ? నేను ఓషన్ననే, అహం బ్రహ్మాస్మి. మరి నువ్వు బ్రహ్మవైతే మరి నా మాట ఏమిటి, తత్వమసి, నువ్వు కూడా ఓషన్వే అని చెప్తుంది ఈ వేవ్ ఆ వేవ్తో. అప్పుడు ఆ వేవ్ తెలుసుకుని తన పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటుంది. వెరీ సింపుల్. నేను వేవ్ 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 అనుకుంటున్నంతసేపు సంసారం, నేను వేవ్ కాదు సముద్రము నేనే అని తెలుసుకుంటే ఏ సంసారము లేదు. కాబట్టి ఇక్కడ అహంకారము మకారములను తుడిచిపెట్టుటే ఉంటుంది, కొత్తగా మీరు ఓషన్నెస్ని సంపాదించేదేమీ ఉండదు. కనుక ఆ బ్రహ్మైక్యం అంటే అది. ఇప్పుడు అంచేతే నేను స్ట్రగుల్ అవుతూ ఉంటాను ఈ పాయింట్ని, హౌ టు పుష్ ఇట్ టు ది స్టూడెంట్ అని. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, ఏవో ఆలోచనలు వస్తున్నాయనుకోండి, ఆలోచనలు కొనసాగుతున్నంత వరకు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తారు? ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా అనుభవానికి వస్తారు. ఆలోచనలు నడుస్తున్నంతసేపు లెటస్సే ఆలోచనలనే ఆగిపోమని చెప్పారనుకోండి మీరు, యూ అలౌ దెమ్, ఫోర్స్ చేయకూడదు, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ ఆ థాట్స్ అన్నీ ఆగిపోయి మైండ్ సైలెంట్గా అవ్వాలని మీరు అనుకుంటే అయిపోతుంది. మైండ్ సైలెంట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మీకు మీరు ఎలా అనుభవానికి వస్తారు? ఒక హద్దులు లేని స్పేషియస్, హద్దులు లేని ఒక ఎరుక వలె మీకు మీరు అనుభవానికి వస్తారు. ఇప్పుడు అంతకుముందు అనుభవానికి వచ్చిన హద్దులు ఏమయ్యాయి? చెరిగిపోయాయి. ఎలా చెరిగిపోయాయి? ఆలోచనలు శాంతించినప్పుడు, నాది నేను అనే ఆలోచనలు ఎప్పుడైతే శాంతించినాయో ఆ హద్దులు చెరిగిపోయి హద్దులు లేని ఒక ఎరుక మీకు అనుభవానికి వస్తుంది. ఆ ఎరుకయే బ్రహ్మ, దాన్నే బ్రహ్మ అంటారు. అంటే అంతకుముందు హద్దులు పెట్టుకుని ఉన్న ఎరుక ఈ హద్దుల్ని తీసేసి హద్దుల లేని ఎరుకగా నిగ్గుదేలినది. నిగ్గుతేలుట అంటే ఎమర్జ్, ఎమర్జ్ అంటే తెలుగులో నిగ్గుదేలుట. ఇంగ్లీష్లో పదం పట్టుకోవడం కష్టమే, తెలుగులో పదం పట్టుకోవడం కూడా కష్టమే. సో కనుక ఇంగ్లీష్లో ఎమర్జ్ అంటారు. సో ద లిమిటెడ్ అవేర్నెస్ ఎమర్జెస్ యాజ్ ది అన్లిమిటెడ్ అవేర్నెస్. ది సేమ్ థింగ్, వేవ్ ఎమర్జెస్ యాజ్ ది ఓషన్. దాన్నే బ్రహ్మైక్యం అంటారు. బ్రహ్మైక్యం అంటే ఈ ద్వైతులు ఎలా బెంగపెట్టుకుంటారంటే, ఇక్కడ బ్రహ్మ ఉంది, ఇక్కడ జీవుడు ఉన్నాడు, ఈ రెండు ఏకమైపోయి పాక ఏకం పాకం అయిపోయి ఏదో అయిపోతుందేమో అనుకుంటారు. అలాగేమీ అవ్వదు.
కథలు కూడా అలాగే చెప్తారు. కథలు మన వాళ్ళు నమ్మే, మన వాళ్ళు ఏదైనా చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. అసలు ఆలోచన అనేదే ఉండదు. రెడీ ఫర్ బిలీఫ్, ఎనీథింగ్ యు సే దే ఆర్ రెడీ టు బిలీవ్. సో మీరాదేవి, మీరాదేవి మీరాబాయ్, గొప్ప జ్ఞాని ఆవిడ. ఆవిడ చెప్పింది జగత్తు మిథ్యా ఇచ్చేది గొప్ప విషయాలు చెప్పింది ఆవిడ ఆవిడ యొక్క పాటలలో. సో ఆమె అలా వెళ్ళిపోయి ఆ వాళ్ళ ఊళ్ళో ఒక కృష్ణుడి విగ్రహం ఉంది, ఆ విగ్రహంలో కలిసిపోయింది. ఏమంటే విగ్రహము జడము కదా, అది స్టోన్ థింగ్, అది దాంట్లో చేతనమైన మనిషి ఎలా కలిసిపోతారు కదా, అది ఎలాగది విగ్రహంలో కలిసిపోయి వీళ్ళు అలా తీసుకుంటారు. దాన్ని పురాణం కింద చెప్తూ ఉంటారు. ఆయన ఎవరో శాస్త్రి గారు జపం బాగా చేసుకుని మనసు మీద పడుకుంటే దేవి వచ్చి అక్కడ గడప మీద కూర్చుంది, ఇలాంటివి జనులను మూర్ఖులుగా తయారు చేసేది తప్ప దాంట్లో ఆలోచించేది ఏముండదు. కాబట్టి బ్రహ్మైక్యం అంటే అదేదో ఇది వచ్చేసి దాంతో ఏకం పాకం అయిపోయిందని అలాగేమీ కాదు. అంతకుముందు అనుభవానికి వచ్చిన భేదము పరిచ్ఛేదము ఇప్పుడు లుప్తమైనది. అంతకుముందు అది ఓషన్నే, అది వేవ్ కాదు, ఎప్పుడూ వేవ్ కాదు, అది ఓషన్నే. సో ఇప్పుడు ఓషన్, ఇప్పుడు అదే ఆ సత్యాన్ని తెలుసుకున్నది, అజ్ఞానము చేత వేవుగా భాషించినది తెలుసుకుని సముద్రముగా అయినది. మీరు ఆ పని చేయొచ్చు, యూ కెన్ డూ దట్. ఆ విధంగా బ్రహ్మైక్యాన్ని పొందుతాడు, తెలుసుకుంటాడు. ఫస్ట్ సెంటెన్స్, నేను రెండో సెంటెన్స్ ఇంకా మొదలుపెట్టలేదు, ఫస్ట్ సెంటెన్స్లోనే నేను కాలక్షేపం చేసేస్తున్నా. సో రెండో సెంటెన్స్ ఏమిటంటే అన్యత్ న వీక్ష్యతే, పాసివ్ వాయిస్లో ఉంది. అటువంటి జ్ఞాని చేత ఇతరము చూడబడదు, జ్ఞాని ఇతరమును చూడడు. ఓ వాక్యం ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, భజగోవింద శ్లోకాల నుంచి వచ్చిందేమో మరి. సో త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు అని సంస్కృతంలో ఉంది. సో నీయందు నాయందు సకల ప్రాణుల యందు ఒకే విష్ణు ఉన్నాడు, దాన్ని విష్ణు అంటారు. వైకుంఠంలో కూర్చునే ఆయన్ని విష్ణు అని ఎలా అంటారండి. ఇప్పుడు వాయువు ఎక్కడుందంటే ఏదో మన సెక్రటేరియట్లో గదిలో ఉంది, అదే వాయువు అంటే. వాయువు సెక్రటేరియట్లో గదిలో ఉందా, మరి ఎక్కడుంది, అంతటా ఉన్నది. సో ద్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు, ఒకే విష్ణువు నీయందు నాయందు సర్వమునందు గలదు. నువ్వు అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు. మయి అసహిష్ణు వ్యర్థం కుప్యసి అని ఉంది. ఇది శంకరులు 12 శ్లోకాలు రాశారు, భజగోవింద శ్లోకాలు ఏదో ఒక పర్టికులర్ మీటర్లో రాశారు. ఆ తర్వాత ఆచార్యులు ఇంకా అదే మీటర్లో అదే పక్కీలో ఇంకా అనేక శ్లోకాలు వ్రాసి జోడించినారు. ఇది అక్కడి నుంచి వచ్చి ఉంటుంది శ్లోకం. కాబట్టి సో అంతటా ఒకే పరమాత్మ గలడు అనే, ఇప్పుడు ఎదరివాడు మీతో కలహిస్తున్నాడు అనుకోండి, మీకు వెంటనే వాడి ఎందు నా ఎందు ఒకే పరమాత్మ గలడు అని మీకు తెలిసి మీకు అనిపించింది అనుకోండి, మీకు అలాగా తెలిసిందనుకోండి. సపోజ్ యూ థింక్ యు అండర్స్టాండ్ దట్, ఆ సత్యము మీకు బుద్ధికి తోచిందనుకోండి సపోజ్, అప్పుడు మీరేం చేస్తారు, కలహాన్ని పెంచుతారా కలహాన్ని చల్లారుస్తారా? కలహాన్ని చల్లారుస్తారు. ఎందుకంటే వాడు మనతో కలహిస్తున్నప్పటికీ వాడి ఎందు మన ఎందు ఒకే ఆత్మ చైతన్యము గలదు అని మనకి తెలుస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉన్నప్పుడు సరే కానీ బాయ్ అని మీరు ఆశీర్వదిస్తారు, సరే కానీ శుభం అని ఆశీర్వదిస్తారు తప్ప వాడితో కలహించరు. కాబట్టి ఏకత్వ విజ్ఞానము ఆ విధంగా ఉంటుంది. అన్యత్ న వీక్ష్యతే, ఇతరము చూడబడదు, ఇతరము చూడబడదు. నాణ్యత్ వీక్ష్యతే అందాము, అన్యత ఇతరము నా వీక్ష్యతే చూడబడుటలేదు. ఇప్పుడు చూడండి, మీరు ఈ ఒక చిన్న దేహాన్ని పట్టుకుని ఇది నా దేహము అని అనుకుంటారు. ఇది మీ దేహం కాదు, మొత్తం ఎంటైర్ యూనివర్స్ మీ దేహము. ఎందుకంటే బయట జగత్తులో ఏమున్నది, పృథివీ అప్పు తేజ వాయువు ఆకాశం ఉన్నాయి, అదే కదా జగత్ అంటే, బ్రహ్మాండం అంటే అదే. మీ లోపలే ఉన్నాయి పృథివీ అప్పు తేజ వాయువు ఆకాశ. ఈ పృథివీ అప్ తేజస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పృథివీ అప్ తేజస్సుల నుంచే వచ్చాయి. అటు నుంచి ఇటు వస్తున్నాయి, ఇటు నుంచి అటు పోతున్నాయి, అటు నుంచి ఇటు వస్తున్నాయి, ఇటు నుంచి అటు పోతున్నాయి.
ఇవి రెండా ఒకట. ఇప్పుడు గంగానది ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్లు ఇటు వస్తాయి, ఇటు వచ్చి మళ్ళీ అటుపోతాయి. ఇప్పుడు ఎన్ని నదులు ఉన్నాయి? రెండు నదుల ఒక నది, ఒకే నది, ఒకే ప్రవాహము. అదేవిధంగా యూనివర్స్ ఎటువంటి ప్రవాహము, ఏ ప్రవాహము, కాలంలో ఒక ప్రవాహం, అది యూనివర్స్ కాలంలో ఒక ప్రవాహం. సో ఎవరో మొన్న పాట ఒకటి విన్నాను నేను, యమునాకా ధార అన్నాడు. వీడికి గ్రామర్ రాదే, వీడి హిందీ గ్రామర్ రాదనిపించింది నాకు. యమునాకా ధార అనకూడదు, యమునాకీ ధార అని అడవాలి ఆ మాట. మరి ఆ పాట అలాగే ఎలా ప్రచారంలోకి వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోండి. సో ఆ విధంగా ఒకే నదీ ప్రవాహం అవుతుంది తప్ప దాంట్లోనే మళ్ళీ ఒక్కో ప్రవాహం, అంతవరకు ఒక ప్రవాహము, ఇది వేరే ప్రవాహము, ఇది ఇంకో, అలా ఏమి ఉండదు. అదేవిధంగా మీరు కూడా భావన చేసి చూడండి, ఎలాగా ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై బాడీ. సమస్య ఎక్కడ వస్తుందంటే నా బాడీ ఇది, ఓన్లీ దిస్ మచ్, ది రెస్ట్ ఈస్ ది వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ది అదర్. హౌ కెన్ యూ సే దట్? హౌ కెన్ యూ సే దట్? దీనికి దానికి మధ్యలో ఒక గోడ కట్టేసినట్లయితే ఇది కొలాప్స్ అయిపోతుంది, ఉండదు. దీనికి దానికి మధ్యలో గోడ కట్టండి, అట్నుంచి ఇటు సాలిడ్ రాదు, అట్నుంచి ఇటు లిక్విడ్ వాటర్ రాదు, అట్నుంచి ఇటు గ్యాస్ వాయువు రాదు అనుకోండి. అటు ఆకాశం అటే, ఇటు ఆకాశం ఇటే ఈ దేహం అన్నారనుకోండి, ఆ దేహము ఇట్ విల్ కొలాప్స్ ఇన్ నో టైం. అలాంటి దేహం ఉండదు. దేహాన్ని గురించి బాగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఈ దేహము నేను అని కాకుండా సక మొత్తం బ్రహ్మాండమంతా ఒకే దేహము, దానికే పురుష సూక్తము అని పేరు. పురుష సూక్తంలో బ్రహ్మాండమంతా ఒకే దేహము, ఆ దేహము కలవాడే ఆ దేహి ఎవరు? బ్రహ్మ. ఆ దేహి నువ్వే, బ్రహ్మైక్యము కదా. కాబట్టి బ్రహ్మైక్యమును భావన చేసేటువంటి విధానం ఏమిటంటే కేవలము ఈ మధ్య మాంసాదులు, ఈ నాలుగు అవయవములు మాత్రమే నా దేహము, నేను కాదు, బ్రహ్మాండమంతా నేనే అని ఆ విధంగా మీరు మీ మానసిక స్థితిని ఆ విధంగా మీరు తీర్చిదిద్దవచ్చును. అది సత్యము. ఎలాగంటే బ్రహ్మాండమంతా నా దేహమే, కేవలము ఇది మాత్రమే కాదు. చిన్న చిన్న విషయాల్లో మీరు దీన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు కూడాను. ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారనుకోండి, వాడి ఆకలి వేరు, నా ఆకలి వేరు కాదు, అది ఒకే ఆకలి. కాబట్టి నా దగ్గర నేను ఆ ఆకలిని తీర్చినట్లయితే అది నా ఇక్కడున్న ఆకలిని తీర్చినట్లే. అక్కడ ఆకలి తీరినా ఇక్కడ ఆకలి తీరినా ఒకటే. అంటే మీరు తినడం మానేసి పెట్టమని నేను అంటలేదు, మీరు తింటూనే మీలో ఉన్న ఆకలి వేరు, ఇతర ప్రాణిలో ఉన్న ఆకలి వేరు కాదు, అది ఇది ఒకే ఆకలి, ఒకే ఆకలి, డిఫరెంట్ ఏమీ కాదు. ఇప్పుడు కోతులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, వాటికి ఆకలిగా ఉంటుంది, అందుకో ఎప్పుడు ఎప్పుడు ఏదో ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు ఆ పళ్ళు వెంటనే దాచేసుకుని అలా అక్కర్లేదు, వాటిలో ఏ ఆకలి ఉన్నదో అదే ఆకలి నా ఎందుకలదు. కాబట్టి ఆ పళ్ళు అవి తిన్నా నేను తిన్నా ఒకటే. సో ఇప్పుడు అయోధ్య వెళ్ళి రాముడిని చూసి వచ్చారు మన వాళ్ళు చాలామంది. నేను చూడలేదు. నన్ను ఎవరో అడిగారు, నువ్వు అయోధ్య రాముడిని చాలా గడబడి చేస్తావు కదా, ఒకసారి వెళ్ళి చూచి రావచ్చు కదా, ఇక్కడ కూర్చుని ఎడవకపోతే అంటే. ఇప్పుడు నాకు ఓపిక లేదు, కానీ నేను అయోధ్య రాముడిని చూచేశాను. ఎప్పుడు చూసామంటే వీళ్ళందరూ చూస్తే నేను చూసినట్టే. వీళ్ళందరూ చూసి వచ్చారు కదా, వాళ్ళ కళ్ళతో నేనే చూశాను. వాళ్ళు భోజనం చేస్తే నేను భోజనం చేసినట్టే. తర్వాత సుఖము, ఇతరుల సుఖాన్ని కోరాలి, నా కోసం అంటూ సుఖాన్ని కోరుకోకూడదు. ఇతరులు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉన్నట్టే. ఎందుకంటే బ్రహ్మాండ దేహము ఈ జగత్తులో ఎక్కడ ఏది ఉన్నా అది నేనే. ఆ విధంగా ఒక మెంటల్ స్టేట్ని మీరు తెచ్చిపెట్టుకోవాలి. దీన్ని ఐ హ్యావ్ టు కన్విన్స్ మై సెల్ఫ్ అని అలా కాదు. ఇక్కడ కన్విన్స్ చేసేది ఏమీ లేదు. దట్ ఈస్ ది ట్రూత్, దట్ ఈస్ ది ట్రూత్. ఉన్న సత్యం అదే. మీరు ఆ సత్యాన్ని గుర్తించటమే. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై బాడీ అంటే పశువులు, పశువులంటే వెంటనే గోవుని మాత్రమే పెట్టుకోకూడదు, బర్రెలు, గాడిదలు, అన్ని పశువులు కూడా. కొంతమంది గోవు ఒక్కటే పవిత్రము, మరి మిగతా వాటి మాట ఏంటి? అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకా అద్వైతంలో అలాంటి భేదబుద్ధి ఏమీ ఉండదు. సో పశువులు, పక్షులు, సో అవన్నీ నా దేహమే. కొండలు, నదులు, అవన్నీ నా దేహమే. చెట్లు చేమలు అవన్నీ కూడా నా దేహమే, నేనే. సో కాబట్టి
ఈ నదులన్నీ కూడా నా దేహమునందు ఆ రక్తనాళములో ప్రసరించే రక్తమే నదుల రూపంగా ఉన్నది అని పురుష సూక్తాన్ని తన ఎందు భావన చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యచంద్రులు నా కళ్ళు, సూర్యుడు నాకు ఒక కన్ను, చంద్రుడు మరి ఒక కన్ను. ఆ విధంగా ఒకే చైతన్య శక్తి, ఒకే చైతన్యము. ఆ చైతన్యమునందు గొప్ప శక్తి గలదు. అదే ఒకే చైతన్య శక్తి సకల జగత్తును వ్యాపించి ఉన్నది. దీన్ని యూనిటీ, దీన్ని స్పిరిచువల్ యూనిటీ అంటారు. అంటే ఫిజికల్గా మీకు డిఫరెన్సెస్ కనపడతాయి, దాన్ని ఓవర్కమ్ చేయాలి బై స్పిరిట్, బై నాలెడ్జ్. సైకలాజికల్గా డిఫరెన్సెస్ ఉంటాయి, దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి బై నాలెడ్జ్. ఆ విధంగా కనపడే భేదములను మీరు అధిగమించినట్లయితే జ్ఞానము ద్వారా ఆ ఏకత్వమునకు స్పిరిచువల్ యూనిటీ అంటారు. అటువంటి ఆధ్యాత్మికముగా స్పిరిచువల్గా తత్వము దృష్టిలో ఏకత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అసలు వాస్తవంలో యథార్థమైన మతము యొక్క పర్యవసానము అదే. ఇప్పుడు పూజ చేశారు, పూజ అంటే మతము, దాని పర్యవసానం ఏమిటి? శంకర భగవత్పాదులు చెప్పిన తత్వమశ్రీ మహావాక్యాన్ని తెలుసుకుంటే దాని పర్యవసానం. మీరు అదేమీ లేదు పూజ చేసేసి చేతులు కడిగేసుకుని అలా అంటారు, పూజ అయిన వెంటనే ఏం చేస్తారు, చేతులు ఇలా కడుక్కుంటారు, నీళ్లు పోసుకుని చేతులు కడిగేస్తారు. చేతులు కడిగేశారంటే ఆ పైలట్ కూడా అలాగే చేసినట్టు, హీ వాష్డ్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్. అది అక్కడ వచ్చింది, మీకు ఇక్కడ ఉన్నది. ఇక్కడ కూడా చేతులు కడిగేసుకుంటారు. చేతులు కడిగేసుకుంటే ఆ ఇంకా వడ్డించండి, భోజనాలు నీరసంగా ఉన్నాయి, పూజ అయిపోయింది కదా, నైవేద్యం మీద పూజ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మన భోజనము దీని మీద పడుతాం. కాబట్టి చేతులు కడిగేసుకుంటే అక్కడతో అది ఆఖరు, అలా ఉండరాదు. కాబట్టి అసలు యథార్థమైన మతము అంటే ఏ మతమైతే మనల్ని ఆ ఏకత్వమును, స్పిరిచువల్ యూనిటీ, తాత్వికమైన ఏకత్వమును, ఐక్యమును అనుభవమునకు తెచ్చుకున్నట్టుకు సహకరిస్తుందో అదే యథార్థమైన మతము. అంచేతనే నువ్వు వేరు, వాడు వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసే మతము అది అయథార్థమైన మతము, చెప్పక తప్పదు, అది సత్యం కాదు. అది శంకర భగవత్పాదులు చీల్చి చెండాడినారు భాష్యముల యందు ఈ కాల్పనిక మతములన్నింటినీ చెండాడినారు. ఒకచోట పూర్వపక్షంలో వస్తుంది, అదేమిటి నువ్వు కపిలాచార్యుణ్ణి కపిలుడు చెప్పిన సాంఖ్య సిద్ధాంతాన్ని కాదంటావు? కపిలుడు మహర్షి కపిలాచార్య అని ప్రసిద్ధి కలదు స్మృతి గ్రంథాలలో. ఋషి అంటే కపిలుడే, మహా గొప్ప ఋషి అని ప్రసిద్ధి కలదు. ఆయన గొప్ప సిద్ధపురుషుడని ప్రసిద్ధి కలదు. ఆయన చెప్పిన మాటని కాదనడానికి నీకు శంక లేదా అని పూర్వపక్షం. అంటే ఆయన ఉన్నారు, శంక ఎందుకు? వారు చెప్పిన విషయాలు, చాలా విషయాలు సత్యములు, కానీ వారు ద్వైతములు తేహి సాంఖ్యా. ఈ సాంఖ్యులు ఎంత గొప్పవారైనప్పటికీ ఫైనల్గా ది పరీక్ష, రత్న పరీక్ష, ఇప్పుడు బంగారం కరెక్ట్ కదా అన్నదానికి రాతి మీద ఇలా పెట్టి పరీక్ష చేస్తాడు కదా, ఆ విధంగా వాడు ఆ ఆచార్యుడు వాడి ఎందు సత్యం ఉన్నదా లేదా అన్నదానికి పరీక్ష అద్వైతం. వాడు అద్వైతం చెప్పకుండా ద్వైతం చెప్తే ఎంతటి ఆచార్యుడైనా కూడా మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది అని అంటారు. కాబట్టి ఆ స్పిరిచువల్ యూనిటీ విత్ ఆల్, సర్వముతో, ఇతరమనేది లేదు, స్పిరిచువల్ యూనిటీ విత్ ఆల్, అందరితో ఏకత్వము. అందరితో అంటే ఇప్పుడు విమానము రైళ్ళు ఎక్కి అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో ఏకత్వము, లేకపోతే విమానం ఎక్కి అమెరికా వెళ్ళి వాళ్ళందరూ, అలా కాదు, నాట్ లైక్ దాట్. మీరు కూర్చుని ఉన్న చోట మీ ముందు కనపడేటువంటి మనిషి, పశువు, పక్షి, చెట్టు, చేమ వీటన్నింటితో ఏకత్వము, స్పిరిచువల్ యూనిటీ. దాన్ని మీరు భావన చేశారనుకోండి, అలా భావన చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను నాది అనే గుడుగుడు గుంచం గుండారామం అనేదో అంటారే, అది శిథిలమైపోతుంది. అది శిథిలమైపో, దీన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అంటారు. ఆ కాన్షియస్నెస్లో అటువంటి ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తనము. ఎంతసేపు నాది, దీన్ని సిండ్రోమ్ అన్నారు, మీ అండ్ మైన్ సిండ్రోమ్, మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అని కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సిండ్రోమ్, అంటే ఒక మానసికమైన బలహీనత, బలహీనతనాలా వ్యాధనాలా, వాట్ ఎవర్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.
కాబట్టి ఆ విధంగా ఒక పరిచ్ఛిన్న భావంతో ఉండకుండగా దాన్ని తీసిపారేసి మీరు ఎక్స్పాన్సివ్ కాన్షియస్నెస్, అందరినీ తనవారుగా భావన చేసే కాన్షియస్నెస్ మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు మీకు యూ డోంట్ నో హౌ టు బీ సెల్ఫిష్ ప్రాపర్లీ. ఇటువంటి ఎక్స్పాన్సివ్ కాన్షియస్నెస్ మీరు పెట్టుకున్నట్లయితే మీ హృదయము మనస్సు పవిత్రంగా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది, సత్యమునకు అనురూపంగా ఉంటుంది. ఆ కారణంగా మీ జీవితం అంతా కూడా ఒక గొప్ప ఒక విప్లవం మీకు జీవితంలో అనుభవానికి వస్తుంది. మీరు శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అది మీ శరీరము కానే కాదు, అది ప్రకృతి యొక్క బిడ్డ. ఆ ప్రకృతి తయారు చేసి పెట్టిన శరీరము, ప్రకృతే దాన్ని నిలబెడుతోంది, ప్రకృతే దాన్ని తనలో కలుపుకుంటుంది. మనం సాక్షిగా ఉండడం తప్ప దాంతో మనం మమేకమైపోయేది ఏమీ లేదు. ఆ విధంగా దట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏకత్వాన్ని నాణ్యత వీక్ష్యతే, ఇతరము కానరాదు, ఇతరము కనబడదు. అంటే మా జ్ఞాని ఇతరమును దర్శించడు, సర్వమును ఆత్మరూపంగా దర్శిస్తాడు. దీన్ని హౌ టు అకాంప్లిష్ స్పిరిచువల్ యూనిటీ అని ఒక ప్రశ్న. ఇక్కడ నాణ్యత వీక్ష్యతే అంటే నాణ్యత వీక్ష్యతే, ది అదర్ ఈజ్ నాట్ సీన్. అంటే ఇతరము అనే భావన ఉండదు, సర్వము ఆత్మరూపంగా దర్శింపబడుతుంది అన్నప్పుడు దాన్నే స్పిరిచువల్ యూనిటీ అంటారు. ఈ స్పిరిచువల్ యూనిటీ మీ హృదయంలో మీరు అనుభవానికి తెచ్చుకోవాలి, తెచ్చుకోవచ్చు, కష్టమేమీ కాదు. దాన్ని అనుభవానికి తీసుకురావాలి. అది అనుభవానికి రావాలంటే వెరీ సింపుల్, అది పాజిటివ్ ఎఫర్ట్ వల్ల అనుభవానికి వచ్చేదేమీ కాదు. కేవలము అసూయ, ఈర్ష్య, ద్వేషము, తర్వాత నెగిటివ్ ఇమోషన్స్, తర్వాత పోటీ, కాంపిటీషన్, పోటీ విరోధము మొదలైనటువంటి భావములు ఏవైతే హృదయంలో నెలకొని ఉన్నాయో ఆ కాన్షియస్నెస్లో వాటన్నిటినీ తీసిపారేయటమే. వాటి స్థానంలో సర్వసమావేశకమైనటువంటి ప్రేమతత్వాన్ని మీరు నిలబెట్టుకోగలిగితే మీకు ఈ స్పిరిచువల్ యూనిటీ, ఈ తాత్వికమైన ఏకత్వము వెంటనే అనుభవానికి వస్తుంది. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఎవరినైతే మీరు శత్రువులుగా భావించినారో లేక భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఫర్గివ్, క్షమించేసి, నాకు శత్రువు అనేవాడు లేడు ఈ సృష్టిలో అనే స్థితికి ఆ కాన్షియస్నెస్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాకు ఆపోజిట్ కూడా, అపోనెంట్స్ కూడా ఎవరు లేరు, నన్ను వ్యతిరేకించి వాళ్ళు అపోనెంట్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను ఈ పండిత సభలో అవుతూ ఉంటాయి. ఓ పండితుడు చెప్పిన దాన్ని ఇంకొకడు ఏదో క్వశ్చన్ వేస్తాడు, దానికి ఏదో సమాధానం చెప్తాడు. ఒక ఇంటర్ నాలెడ్జ్ ఓరియంటేషన్లో ప్రశ్నించటము, సమాధానం చెప్పడం బాగానే ఉంటుంది. దాంట్లో వీడు నాకు విరోధి అనే భావం కూడా ప్రకటమవుట ఎంతయో దురదృష్టం. దీంట్లో విరోధమే ఉంటుంది, అందరు మనందరం ఒకటే, ఒకే తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాము కాబట్టి విరోధులు అంటూ ఎవరూ ఉండరు. దేర్ ఆర్ నో అపోనెంట్స్, దేర్ ఆర్ నో అడ్వర్సరీస్. తర్వాత ఇతరులు మన యందు దోషమును చూపించారనుకోండి, మనలో దోషాన్ని ఎత్తి చూపించారనుకోండి, అయినా కూడా ఆ దోషం ఉన్నదా లేదా చూసుకోవాలి. ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేనట్లయితే మంచిది క్షమించేసి మనం ప్రేమతత్వాన్నే అనుభవానికి తెచ్చుకోవాలి. ఇంతటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు తీసుకురాగలిగినట్లయితే మీకు దట్ హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ దట్ ఉత్తమోత్తమమైన కాన్షియస్నెస్ చైతన్య చేతన దేనియందైతే మీరు సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారో, అదట తాత్విక ఏకత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారో అటువంటి చేతనలోనికి మీరు ప్రవేశిస్తారు. అది పారమార్థిక బ్రహ్మైక్యం అంటే అది. దీంట్లో ఇతరం అనేది ఉండదు, యూనివర్సల్ యూనిటీ అంటారు. దీంట్లో రహస్యం ఏమంటే ఈ సర్వాత్మభావము, సర్వము ఆత్మయే, ఇతరం అనేది ఏదీ లేదు అనేటువంటి ఒక ఉత్తమోత్తమమైన చేతన మీరు అటువంటి విప్లవాన్ని, అంతర విప్లవము, దానిని మీరు సాధించి
అటువంటి ఉత్తమోత్తమైన చేతనలోనికి మీరు ప్రవేశించగలిగితే కష్టమేమీ కాదు, యు కెన్ డూ ఇట్. మీరు చేసినట్లయితే మీరు దేని గురించి వర్రీ అవ్వాల్సిందే ఉండదు. ఈ పూట రాత్రి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, మనమేమో సర్వము సర్వాత్మభావం అని పెట్టి కూర్చుంటే మనకి భోజనం వస్తుందా, అలాంటి బెంగ మీరు ఏమీ పెట్టుకోండి. మనం సర్వాత్మభావం అంటే వాడు మనకి మోసం చేస్తాడేమో అని మీరు బెంగ పెట్టు, అసలు మీకు అటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. మనం సర్వాత్మభావం అని కూర్చుంటే దేహానికి రోగం వస్తే మందు ఎవడిస్తాడు, అలాంటి బెంగ మీరు పెట్టుకోవద్దు. ఇలాంటి బెంగ మీరు ఎక్కడైనా మీకు అనుభవానికి వచ్చిందంటే అది మానసిక బలహీనతని మీరు గుర్తించాల్సి ఉంటుంది. మీరు సర్వాత్మభావం వైపుకి అడుగులు వేయండి. మీరు దేని గురించి చింత చేయవలసినటువంటి అవసరం లేదు. దీనికి ఇంకొక ఈ సర్వాత్మభావానికి ఇంకొక ప్రాక్టికల్ అడ్వైజ్ కూడా ఉన్నది. అది ఎలాగంటే, మీరు గాలి పీలుస్తారు విడుస్తారు, ఈ గాలిని పీల్చేటప్పుడు విడిచిపెట్టేటప్పుడు మీ కాన్షియస్నెస్ ఎలా ఉన్నది, మీ చేతన ఎలా ఉన్నది? అసలు జనరల్గా మీరు అసలు గాలిని పీల్చడం విడిచిపెట్టడం దానికి వేసి చూడనే చూడరు. ఎందుకని, మీ మనస్సు అంతా కూడా ప్రపంచమంతా కూడా చెల్లా చెదరుగా ఉన్నది, స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ప్లేస్. మీరు దానికి వేసి చూసినట్లయితే ఆల్రెడీ మీరు దైవంతో దైవత్వంతో మీరు ఒక అనుసంధానమును కలిగి ఉన్నారు. కమ్యూనియన్ అంటారు, అనుసంధానము మీకు వచ్చేసింది. దాంట్లో మీకు స్పిరిచువల్ యూనిటీని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు, యూనివర్సల్ వన్నెస్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. అదేమీ కష్టం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. మీరు గాలి పీల్చారు కదా, ఈ పీల్చిన గాలి, మీచే పీల్చబడిన గాలి సర్వవ్యాపకమైన వాయువా, లేక పద్మారావు నగర్లో శివానందాశ్రమంలో మూల నేను కూర్చుని ఉన్న మూలకు సంబంధించిన వాయువా? సర్వవ్యాపకమైన వాయువు కాదు అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సూర్యకాంతి మొత్తం సర్వత్రా ఉన్న సూర్యకాంతి కాదు అది. మనం పీల్చే గాలి మొత్తం సృష్టి అంతా కూడా, గ్యాలక్సీస్ మొదలైన స్టార్స్ అండ్ గ్యాలక్సీస్లో ఏ వాయువు కలదో అదే వాయువును మీరు పీల్చుట లేదా? అదే వాయువు కదా, అంతటా వ్యాపించి ఉన్నది. మీరు గంగలోకి వెళ్ళి చెంబు నీళ్లు తెచ్చుకుంటే ఆ నీళ్లు మొత్తం గంగానదికి చెందినవా, లేకపోతే కేవలం అక్కడ ఒక గుంట ఉంటే ఆ గుంటలో నీళ్లు తెచ్చుకున్నారా? యూట్ అండర్స్టాండ్, ఈ గంగలో నీళ్లు తెచ్చుకునే వాళ్ళు గంగ ఒడ్డున గుంటలు ఉంటాయి, ఆ గుంటల్లో తెచ్చుకోరు, కొంచెం లోతుకు వెళ్ళే ప్రవాహంలో తెచ్చుకుంటారు. ఎందుకని? ఎందుకని అంటే సమష్టిలోంచి తెచ్చుకుంటే శుచిగా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. వ్యష్టిలోంచి సెపరేట్ అయిపోయిన దాని నుంచి తెచ్చుకుంటే మురికిగా ఉంటుంది. వెరీ సింపుల్. అలాగే మీరు పీల్చి గాలి ఒక చిన్న గుంటలోంచి పీలుస్తున్నారనుకోండి, ఇలా పెట్టుకుని మీ చుట్టూ ఒక కవర్ పెట్టేసుకుని అక్కడి నుంచి పీలుస్తుంటే మీరు కార్బన్ డైఆక్సైడే పీలుస్తూ ఉంటారు. ఎయిర్ కండిషన్డ్ రూమ్స్లో ఎక్కువ కాలం కూర్చోకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు. ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్లో 75% వాయువు రీసైకిల్ చేస్తాడు, ఓన్లీ 25% కొత్త ఎయిర్ ఇన్పుట్ వస్తుంది. అంటే అర్థం, మీరు గాలి పీల్చేటప్పుడు దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ కొంచెం తక్కువ ఉంటుంది ఎయిర్ కండిషన్ రూమ్లో. మీరు కొద్దిసేపు కూర్చోవచ్చు, మొత్తం రోజంతా సెంట్రల్ ఎయిర్ కండిషన్ పెట్టేసుకుని రోజంతా ఎయిర్ కండిషన్లోనే కూర్చుంటే మీకు ఆక్సిజన్ ఇంటేక్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇంటేక్ పెరుగుతుంది. తద్వారా మీకు మెటబాలిజంలో కూడా చేంజెస్ వస్తాయి. మెటబాలిజం ఒక్కటే కాదు, మీ మైండ్లో కూడా చీర్ఫుల్నెస్ ఉండదు, అలసట ఫిటింగ్ తొందరగా వస్తుంది. కొంచెం ఫ్రెష్ ఎయిర్లోకి వెళ్ళినట్లయితే, ఎయిర్ కండిషనర్ రూమ్ వదిలిపెట్టి బయటకు వెళ్ళి చక్కగా నిండా గాలి పీల్చుకున్నట్లయితే మీకు ఆ ఫిటింగ్ అంతా పోతుంది, అలసట పోతుంది, ఒక నూతనోత్తేజము మీకు అనుభవానికి వస్తుంది. కారణం ఏమిటి? మీరు పీల్చే వాయువు అది యూనివర్సల్, ఇట్ ఈజ్ నాట్ పర్సనల్ వాయువు, పీల్చే వాయువు యూనివర్సల్. సో కాబట్టి మీరు గాలిని ఇదో మెడిటేషన్ మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. నేను గాలి యూనివర్సల్ వాయువును పీలుస్తున్నాను అంటూ అలాగే అవేర్ఫుల్గా అభ్యాసం చే అవేర్ఫుల్ అవేర్నెస్ మెడిటేషన్, దాన్నే బుద్ధిస్ట్ లిటరేచర్లో మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటారు. చిన్న మెడిటేషన్ మనం అభ్యాసం చేద్దాము. నిటారుగా కూర్చుండి కన్నులను అలవోకగా మూసి ఉంచి మిమ్మలను మీరు
ప్రజ్ఞానముగా తెలుసుకున్నాడు. ప్రజ్ఞానము, నేను ప్రజ్ఞానము, నా స్వరూపము ప్రజ్ఞానము. ప్రజ్ఞానము అంటే తెలివి. అంటే రూపములను ఏ ప్రజ్ఞానముతో తెలుసుకుంటున్నానో, కన్ను ద్వారా. శబ్దములను ఏ ప్రజ్ఞానముతో, చెవుల ద్వారా తెలుసుకుంటున్నానో. మనస్సులో పుట్టే సంకల్పములనన్నింటినీ ఏ ప్రజ్ఞానముతో నేను ఎరుంగుచున్నానో, తెలుసుకుంటూ ఉన్నానో, ఆ ప్రజ్ఞానము, ఆ వెలుగు, అది నేను, అది నా స్వరూపం. నేను ఈ ప్రజ్ఞానము యొక్క వెలుగును, లేక ప్రజ్ఞానమనే వెలుగును శ్వాసపై ప్రసరింపజేస్తాను. దృష్టాంతం చూసుకోండి. ఎలా అయితే సూర్యప్రకాశము ఉదయమే చెట్టు మీద, కొమ్మ మీద, ఆకు మీద, ఆకుపై ఉన్న హిమ బిందువు మీద, నీటి కణము మీద పడి జెంటిల్గా పడుతుంది. వేగంగా పడదు, పుష్ చేసి ఇట్లా పడదు, జెంటిల్గా పడుతుంది ఆ సూర్యప్రకాశము. వాయువు అయితే కొంత డిస్టర్బ్ చేస్తుంది, కానీ సూర్యప్రకాశము దేనిని డిస్టర్బ్ చేయదు. ఆ వెలుగు, ఆ నీరండ సహజముగా, సరళముగా, సున్నితముగా ఆకులపై పడి ఆకులను ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఈ ప్రజ్ఞానమనే ఈ వెలుగును శ్వాసపై ప్రసరింపజేస్తున్నాను. అంటే ఈ వెలుగు శ్వాసను డిస్టర్బ్ చేయదు. శ్వాస ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇటు వచ్చి నేను గాలి పీల్చినప్పుడు తెలుస్తూ పీలుస్తున్నాను, విడిచిపెట్టేటప్పుడు తెలుస్తూ లేకపోతే తెలుసుకుంటూ విడిచిపెడుతున్నాను. అంటే ప్రజ్ఞానమనే వెలుగులో శ్వాస ప్రకాశిస్తోంది, అంటే తెలుస్తోంది. దాంట్లో ఎఫర్ట్ ఏం లేదు, ప్రయత్నం ఏమీ లేదు, ఒత్తిడి ఏమీ లేదు. సో సూర్యకాంతి ఆకును ఎంత సున్నితముగా, సరళముగా ప్రకాశింపజేస్తుందో, అంత సున్నితముగా, అంత సరళముగా ఈ ప్రజ్ఞానము, ఈ శ్వాసను ప్రకాశింపజేస్తూ ఉన్నది. నేను పీలుస్తూ పీలుస్తున్నానని తెలుస్తున్నాను. గాలిని విడిచిపెడుతూ విడిచిపెడుతున్నాను అని తెలియచున్నాను. కంటిన్యూ. ఐ ఇన్హేల్ అండ్ ఐ నో దట్ ఐఎమ్ ఇన్హేలింగ్. ఐ ఎగ్జేల్ అండ్ ఐ నో దట్ ఐఎమ్ ఎగ్జేలింగ్. కంటిన్యూ. ఈ వాయువు నేను పీల్చుతున్నాను, విడిచిపెడుతున్నాను, అలాంటి ఈ వాయువు, ఇది సర్వవ్యాపకమైన బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉన్న వాయువు. అంటే బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉన్న వాయువును నేను పీలుస్తూ విడిచిపెడుతూ ఉన్నాను. బ్రహ్మాండమునంతను వ్యాపించి ఉండే, ప్రసరిస్తూ ఉండే వాయువును నేను పీలుస్తున్నాను, మళ్ళీ విడిచిపెడుతున్నాను. ఈ విధముగా సర్వవ్యాపకమైనటువంటి వాయువు ఇక్కడ ఈ దేహమునందు, ఈ శ్వాసకోశము లంగ్స్ నందు ప్రకటమగుతూ ఉన్నది. ఈ విధముగా ఈ వాయువు ద్వారా నేను బ్రహ్మాండముతో విడదీయరాని సంబంధమును కలిగి ఉన్నాను. ఈ శ్వాస ద్వారా బ్రహ్మాండముతో మమేకమై నేను ఉన్నాను. బ్రహ్మాండమంతా నా స్వరూపమే అయి నేను ఉన్నాను. సర్వము నేనే, నాకంటే ఇతరమేది లేదు. ఇతరము, ది అదర్, ద సెకండ్, ఏది లేదు.
ఉన్నదంతా సర్వము నేనే, అహమస్మి. సర్వమునకు బ్రహ్మ అని పేరు. సర్వము నేనే, ఆత్మావా ఇదగుం సర్వం, ఈ సర్వము నేనే. సర్వము బ్రహ్మయైనచో ఆ బ్రహ్మ నేనే, అహం బ్రహ్మాస్మి. ఆకాశము నేనే, వాయువు నేనే, పిలుస్తూ విడుస్తూ ఉన్న వాయువు నేనే, అప్పులు జలములు నేనే, వేడి నేనే, పృథివీ నేనే, సర్వము నేనే, అహం బ్రహ్మాస్మి. ఇది నా యథార్థ స్వరూపము. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఇది శంకరులు చెప్పే సత్యం, ఇది అద్వైతం అంటే. అంతేకాదు శంకరులు మీరు శివలింగానికి పూజ చేయండి, విష్ణువుకి పూజ చేయకండి, అలాగేమీ శంకర్ అదేమీ శంకరులకి దానికి సంబంధం లేదు. ఈ పూజ చేయండి, ఆ పూజ చేయకండి, అదేమీ సంబంధం లేదు. మీరు అడ్డబొట్టు పెట్టుకోండి, నిలువు బొట్టు పెట్టుకోకండి, నాట్ లైక్ దాట్. మీకు తోచిన బొట్టు మీరు పెట్టుకోండి, దానిదే ఉంది, ఏదో ఒక బొట్టు మాత్రం పెట్టుకోండి. దట్ మచ్ యూడు ప్రెజెంట్లీ. కనుక కాబట్టి ఈ విధంగా మీరు ఆ గాలిని పీల్చుట, దానిని తెలియట, ఆ తెలియట యందు బ్రహ్మత్వమును భావించుట, భావన చేయుట. భావన చేస్తే ఉపాసన అవుతుంది, తెలుసుకుంటే జ్ఞానం అవుతుంది. అదే ఇది ఊహి, అక్కడే ఉన్నది. భావన అన్నా అదే, తెలియట అన్నా అదే, అదే జ్ఞానము, అదే ఉపాసన. ఈ విధముగా మీ సర్వాత్మ భావమును మీరు మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, ఈ సృష్టిలో ఎంత విజ్ఞానము గలదో అంతా మీరే, అదంతా మీరే అవుతుంది. సృష్టిలో ఎంతటి సుఖము గలదో, సంతోషము, హ్యాపీనెస్, అదంతా మీదే అవుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారు, 140 కోట్ల జనుల ఆనందము నా ఆనందమే, వాళ్ళ సుఖము నా సుఖమే, వాళ్ళందరూ నా కుటుంబమే అన్నారా లేదా? అది బ్రహ్మత్వమే అయినది కదా. అది ఆ బ్రహ్మత్వము ఆయన కల్పించుకున్నదేమీ కదా, ఆయన ముఖంలోకి చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన దాన్ని భావన చేసి మీకు చెప్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా మీరు కూడా భావన చేయవచ్చును. ఈ లోకంలో ఎవళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉన్నా ఆ సంతోషము నాదే, ఎక్కడ సత్యము ఉన్నా ఆ సత్యము నేనే, ఎక్కడ శక్తి ఉన్నా ఆ శక్తి నాదే. ఇప్పుడు పిల్లలు, యువకులు పరిగెడుతున్నారనుకోండి, మ్యారథన్నో ఏదోనో, వాళ్ళ మన కాళ్ళకి మోకాళ్ళు సరి పరిగెట్టడం మాట అలాంటివి నడవడం కూడా కష్టం, కానీ వాళ్ళు చూడండి ఎంత బాగా పరిగెడుతున్నారో. ఆ శక్తి అంతా కూడా, ఆ పరుగంతా కూడా నేనే, నాదే, నేను పరిగెత్తినట్లే. ఆ విధంగా మీరు సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. సో కాబట్టి దాన్నే, సో ఆ విధంగా మీరు భావన చేయగలిగినట్లయితే అది దాన్నే మోక్షము అని అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే ఆ మాట యందల శక్తి అదే దైవం అంటే. సో మీరు చూస్తున్నారంటే ఆ చూపునందలి వెలుగు, దానికే దైవము అని పేరు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఈ మాట్లాడడంలో ఉండే శక్తియే దైవము, మీ వైపున వినడంలో ఉండే శక్తియే దైవము. అంటే అర్థం ఏమిటి, దైవము నేనే దైవము, అహం బ్రహ్మాస్మి. అంటే అర్థం ఏమిటి, నేనే మాట్లాడుతున్నాను, నేనే వింటున్నాను, నేను పాట పాడి నా పాటను నేనే విని నేనే ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. కైసాహ ఇతరం అనేది లేదు. ఐ సింగ్ టు హియర్ ఫర్ మై సెల్ఫ్ బై మై సెల్ఫ్ అని ఒక కవి అన్నాడు, అలాగనమాట. సో మధ్యలో కవ కూడా వస్తూ ఉంటాడు. ఈ కవులు ఉన్నారే, వాళ్ళకున్నంత ఊహాశక్తి, ఆ భావనాశక్తి అత్యద్భుతం. దాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, అదే దైవము అనే అనుభవం, అనుభూతి కలుగుతుంది. కాబట్టి అటువంటి భావనను మనము హృదయంలో అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే, ఆ భావనయే యథార్థమైన
జీవ అదే పారమార్థిక జీవ అంటే అది. సో మీ మిత్రుని యందు, మీ సోదరుని యందు, మీ బంధువుల యందు, మీ శత్రువు యందు కూడా ఏ దైవీ శక్తి కనబడుతూ ఉన్నదో, అనుభవానికి వస్తూ ఉన్నదో, అదే దైవీ శక్తి నేను కూడా నా స్వరూపముగా తెలుసుకుంటూ ఉన్నాను. మీరు ఆ దైవీ శక్తిని, ఆ దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు శత్రుమిత్ర భేదము ఉండదు. నో ఫో నో ఫ్రెండ్, ఓన్లీ డివినిటీ మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి మీ హృదయమును, మీ భావనను, మీ చేతనను ఆ సర్వవ్యాపకమైనటువంటి దైవత్వ భావనతో నింపుకుని దాని యందు మీరు హాయిగా విశ్రాంతిని పొందవచ్చును. ఆ దైవత్వ భావన యందు మీరు పూర్తి విశ్రాంతిని పొందవచ్చును. మిమ్మల్ని ఒక మనిషిగా నిలబెట్టేది అదే, మీ ఆరోగ్యాన్ని కాపాడేది అదే, మీకు సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చేది ఆ దైవత్వ భావనయే. దాని యందు మీరు నిలిచి ఉండవచ్చును. ఇతరమనేది ఏది లేదు. అది నాణ్యద్ వీక్ష్యతే, అన్యత్ నా వీక్ష్యతే. అక్కడికి ఆ వాక్యం అయినది సర్వాత్మభావం. మూడో వాక్యం మిగిలి ఉన్నది. మూడో వాక్యం ఏమిటంటే నెగిటివ్, వీక్షతే త్వనురుతాత్మన టూ. ఆన్ ది అదర్ హ్యాండ్ వాట్ ఎవర్ యు సీ ఈజ్ అన్రియల్, వాట్ ఎవర్ యు సీ యాజ్ ది అదర్ ఈజ్ అన్రియల్, వాట్ ఎవర్ యు సీ యాజ్ యువర్ సెల్ఫ్ ఈజ్ రియల్ బ్రహ్మన్, వాట్ ఎవర్ యు సీ యాజ్ ది అదర్ ఈజ్ అన్రియల్. అది తర్వాత క్లాస్లో చెప్పి ఆ శ్లోకాన్ని ముగిస్తాను. అప్పుడు మనం తర్వాత శ్లోకానికి ముందుకు వెళ్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణ